అన్నం కావాలన్నా ఆకలి అవుతుంది. అన్నంలోనే మూడు డబ్బులు గడుగులు వస్తాయి. నా కొడుకులు కలిసింది ఈరోజు. నా కొడుకులు అన్నం అన్నం కోసం ఎదురు చూడడం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ ఎంబీఎన్ఆర్ బాయ్స్. ఈ వీడియో వచ్చేసి కొంతమంది ముసల్వాళ్ళ పైన ఇష్టం. ఫుడ్ ఆర్ మనీ రెండుట్లా ఏది తీసుకున్నారు అనేది ఫుల్ వీడియోలో ఉంది, చూడండి. గాయ్స్ ఈ వీడియోలో పేజీ ఎక్స్ప్రెషన్స్ వచ్చినాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. అండ్ మీకేమైనా తెలిసిన కామెంట్స్ ఉంటే పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎట్లాంటి కామెంట్ పెట్టినా మేము అట్లాంటి వీడియో ఇస్తాం. సపోర్ట్ మాత్రం మీరు పక్క ఉండాలి, ఉంటేనే మేము ఏదైనా వీడియో చేయగలుగుతాము. కాబట్టి అందరు షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఆంటీ నీ పేరు ఏం పేరు? నా పేరు సరోజ. సరోజనా? ఏ ఊరు మీది? అయితే నీకు నేను అన్నం ఇస్తా, పైసలు ఇస్తా, రెండుట్లు ఏది తీసుకుంటావు? అన్నం కావాలన్నా పైసలు కావాలన్నా? అన్నం అయితే నీకు ఒక పూటకు అది సరిపోతుంది. పైసలు ఏమైతే ఏం కాదో తెలియదు. అన్నం కావాలన్నా పైసలు కావాలా? అన్నం పేరు వరుణ్. నా పేరు వరుణ్. నా పేరు గణేష్. చెప్పు ఏం కావాలి? అన్నం కావాలన్నా పైసలు కావాలి? పైసలు నేను ఎన్ని ఇస్తానో నీకు చెప్పను. 10 ఇస్తానో 20 ఇస్తానో నీకు చెప్పను. అది అన్నం రావచ్చు రాకపోవచ్చు, నువ్వు కొనే పైసలతోనా ఇచ్చే పైసలతోనా? పైసలు లేవు. ఆ వరుణో నీకు అన్నం ఇస్తాడు, పైసలు ఇస్తాడు. పైసలు ఏమైతే తెలుసా? 10 రూపాయలు ఇవ్వచ్చు, 20 రూపాయలు ఇవ్వచ్చు. నీకు ఒకప్పుడు తిండి కూడా రావు 20 రూపాయలు. అన్నం తీసుకుంటే నీకు ఒకప్పుడు కట్నం ఇస్తారు. ఏమంటావు చెప్పు నీవు. సరే సార్ అన్నం వేయండి. సరే సార్ అన్నం వేయండి. నా కొడుకులు కలిసింది ఈరోజు. తెల్లన్నం కూరగాయ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ ఇంకా పైసలు నువ్వు అడిగినట్ల నీకు పైసలు. అన్నం నా పేరు వరుణ్. సరే ఓకే, సంతోషమా? సంతోషమే. పోయొస్తాం అలా. సరే. దాదా నీ పేరు ఏం పేరు? దాదా నీ పేరు? ఇంగితం. 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 ఏ ఊరు? వడిపల్లి. వణమిగిపల్లి. గణేష్ ఇల్లు లేదా తాత? నీ కొడుకులు బిడ్డలు ఎంతమంది ఉన్నారు? ఉన్నారు. మరి నువ్వు ఇట్లా బయట వెళ్తావు, ఇంట్లో పెట్టారా? మానగా ఉందని వచ్చాము. అయితే ఇప్పుడు ఏంటంటే నీకు ఒక పూటకు సరిపోయి తిండి ఇస్తాం, ఒక పార్సల్ తెచ్చినాం, పైసలు ఇస్తాం. రెండుట్లా ఏది తీసుకుంటావు? పైసలు తీసుకుంటావా తిండి? పైసలు కావాలన్నా అన్నం కావాలి. గట్టి ఏ అనిపిస్తలేదు. అమ్ముతాడు. అన్నం వస్తుంది. పైసలే లేకనే దాన్ని దునియాలో డబ్బుంటేనే మనిషికి విలువ ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. ఈ దునియాలో బ్రతకడానికి గాలి, నేల, నీరు, నిప్పు, నింగితో పాటు డబ్బు ఆరోబోతంలో మారిపించారు. పైసలు ఏం చేస్తావు? ఒక మాట చెప్పు. అన్నం తీసుకో, పైసలు తీసుకో, రెండు తీసుకో. మేమనుకున్నట్టు అన్నం Thank you.
తీసుకో తీసుకో దాదా తీసుకో. నీకు ఒక పూటకు తిండికి అయింది, రెండు మూడు పూటలకు కల్లోట్ అయింది. మంచిదేనా? మంచిది. వస్తాం వస్తాం మళ్ళీ వస్తాం. అన్న నీ పేరు ఏం? పేరు వెంకట. వెంకటయ్యనా? కళ్ళవాడు. ఇట్లే సైలపట్టి వస్తా. ఏ ఊరు? ఏ ఊరు? మరి అక్కడ అదే ఉన్నాడు అంటున్న సల్లన్పల్లి. సల్లన్పల్లి? లేదు. కళ్ళు నీకు చిన్న ఉన్నప్పటి నుంచి పోయినావే? చిన్నప్పుడే పోయింది. తిన్నావా అయితే? ఏం తినలేదు. తినలేవా? ఏం తినలేదు. సరే నీకు ఒక చిన్న సాయం చేస్తాం మేము. నీకు ఒక పూటకు తిండికి సరిపోయి తిండి ఇస్తాం ఒక పూటకు. తర్వాత నీకు అమౌంట్ ఇస్తాం, పైసలు ఇస్తాం. నీకు రెండు ఏది కావాలి? అమౌంట్ కావాలా? డబ్బులు కావాలా? లేకపోతే నీకు అన్నం కావాలంటావా? అన్నం అంటే అన్నం కావాలి. అన్నం లేని మూడు డబ్బులు ఎక్కడికి వస్తాయి? అన్నం లేని మూడు డబ్బులు ఎక్కడికి వస్తాయి? కరెక్ట్. ఇప్పుడు నీకు డబ్బులు లేకపోయినా సరే అన్నం కావాలంటావు. సరే నీ ఒక పూటకు సరిపోతుంది. పార్సల్ తెచ్చినాం అన్నము. అన్నం తీసుకో. అన్నం ఇచ్చే తీసుకో. అన్నం అన్నం అంటే కళ్ళు ఎట్లా పోయినాయి నీకు? కళ్ళు చిన్నప్పుడే పోయినాయి. పుట్టుకతోనే పోయినాయా? ఇంకా ఇది వాటర్ బాటిల్ తానికి అట్లే కొన్ని దాంట్లో పెట్టుకో. దాంట్లో పెట్టుకో. జర ఇప్పుతారా? తిమ్మా అంటే తింటా. ఇప్పుడు తింటా. ఇప్పుడు తింటావా? ఇది తెలుపుతాము. అట్లే అమౌంట్ కూడా తీసుకో. కొంచెం మా చేతనైనా ఇస్తున్నాము. అంటే పొద్దున్న నుంచి తినలేవా నువ్వు? పొద్దున్న నుంచి ఏం తినలేదు. తినలేవా? రోజు ఎట్లా ఆటోకి వస్తావా? లే కాదు, బస్సుకు వస్తా. నాది బస్సు పాస్ అయిపోయింది. ఒక నెల పాస్ ఎంత అవుతుంది చెప్పు. ఒక నెల పాసు మొత్తం ఒక నెల మొత్తం రోజుకి 20 రూపాయలు కదా. నెలకు 500 అవుతాయి. సరే ఇగో నీకు మళ్ళీ ఒక రోజు వస్తాము. ఒక నెల పాస్ మేమే కడతాం. సరేనా? సరే నీకు మళ్ళీ ఒక రోజు వస్తాము. ఒక నెల పాస్ మేమే కడతాం. సరేనా? సరే. అగో నీళ్ళు తీసుకో ఫస్ట్. చేతి కడుకుంటావా? తీసేయా కొంచెం. ఓకే ఓకే. తీసేయా కొంచెం. ఓకే ఓకే. కూర్చున్నా. ఇంకా మధ్య కదలేకు. మళ్ళీ వచ్చినప్పుడు ఒక నెల పాస్ కడతాం. సరేనా? సరే పోయేస్తాం. మరి సరే సరే మళ్ళీ పోయేస్తాం దాదా. ఏ ఊరు? ఏ ఊరు? నాది రైతు సొంతము. నేను ఉండేది ఇక్కడ మామనాళ్ళ. అక్కడ హైదరాబాద్లో కూడా చుట్టాలి. తిన్నావా? తినలేదన్నా కదా. అయితే ఫ్యామిలీ లేదా? కుటుంబం లేదా? మా ముసలాయం కాలం అయిపోయింది. ఒక ఇద్దరే ఉన్నారా? అయితే కూతురు బిడ్డ లేరా? లే మన్మరాణులు ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు. ఒక్క నిన్నే నైట్ నిన్నే ఉంటా ఇక్కడనే ఉంటాను. సరే ఇప్పుడు కొద్ది వర్షం అలా బేకరీ కాడికి పోతా. కాశ్మీర్ బేకరీ కాడికి ఆడింత ఆడుకుంటా 11 గంటలకు వీడికి వస్తా. సరే రోజు తిండి కరెక్ట్ దొరుకుతుందా? 3 పూటలకు భగవద్గీత ఇస్తేనే నాకు. భగవద్గీత ఇస్తేనే నాకు అంతే నాయన. నేనే వంట చేసుకుంటలేను, ఏం లేదు. సరే ఇప్పుడు నీకు ఒకటి ఏంటంటే ఒక సరిపోయేసి తిండి ఇస్తాం. నీకు యా నీ ముందర అన్నం ఉంది, పైసలు ఉన్నాయి. నీకు అన్నం కావాలా పైసలు కావాలి? అన్నం కావాలి నాయన, ఆకలి అవుతుంది. అన్నం కావాలి నాయన, ఆకలి అవుతుంది. పైసలు కూడా అన్నం కొనుక్కోవచ్చు. పైసలు కూడా కావాలి ఖర్చులకు. చాయ్ దాత, బీడీ దాత. అబద్ధం ఏందో చెప్పాలి, ఉన్నే మాట చెప్పుకోవాలా. అన్నం తీసుకో. ఒక పుట్టాక నీకు తిండికి సరిపోతుంది. ఇంకోటి ఇంకో వాటర్ బాటిల్. వాటర్ బాటిల్ ఇక నువ్వు వాడినట్లు నీ ఖర్చులకు పైసలు. అరే వస్తాం పోయేస్తాం. మంచిది నాయన, సంతోషం. ఓకే వస్తాం దాదా మళ్ళా.
బండ్ల శివారా ఎవరు అది చార్మినార్ కానీ చార్మినార్ కట్టి చార్మినార్ పోయి వచ్చినావా కాదు అక్కడ హైదరాబాద్ హైదరాబాద్ పోతే అక్కడికి కలిసి నిజామాబాద్ ఉండాలి నిజామాబాద్ ఉండి ఆ పోతే జానకొండ రూమ్ మీద పిలుపోవాలి అక్కడ బయట కలిసి చిక్కున్నా సరే ఇప్పుడు నీకు ఒక పూటకు సరిపోయి తిండి ఇస్తాము పైసలు ఇస్తా పైసలు కావాలన్నా అన్నం పైసలు పైసలు వద్దా పైసలు వద్దా పైసలు లేకపోతే ఇప్పుడు కండిషన్ ఇప్పుడు ప్రతి డబ్బు కండిషన్ ఉంటే కూడా పైసలు లేకపోతే ఇప్పుడు కండిషన్ ఇప్పుడు ప్రతి డబ్బు కండిషన్ ఉంటే కూడా సరే ఒక పూటకు సరిపోతుంది తిను అన్నం తీసుకో ఇగో వాటర్ పాపడు చేసి బంధువులు పెట్టి పెడతాను అయితే అట్లే నీకు ఫుడ్ ఇచ్చినాము అట్లే కొంచెం అమౌంట్ ఇస్తున్నాం తీసుకో ఒక పూటకు ఛాయ్ ఛాయ్ తాగుతావా ఇగో బట్టి నీ ఛాయ్ ఖర్చులు పైసా మంచిదా పోయేస్తాం మరి మంచిగా నేను ఒక పూట ఖర్చులకు ఛాయ్ కన్నా బీడి సిగరెట్ కూడా తాగుతావు ఏమి తాగితే అయితే ఒక పూట ఎవరిని అడగాల్సిన అవసరం లేకుంటుంది సరే పోయేస్తాం మరి మంచిగా తిని సరే చల్ రైట్ వస్తాం